తుని మండలం లావకందూరులో షెడ్యూల్ కులాలకు ఇచ్చిన భూములకు సర్వహక్కులు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. 1995లో దళితులకు బి పట్టాలు ఇచ్చారని, ఈ భూములకు సంబంధించి రైతు భరోసా వంటి పథకాలు అమలు చేయాలని రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. లావకందూరు పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ఎస్సీలకు భూములు ఇచ్చిందని, ఈ భూములకు సంబంధించి డి పట్టాలు ఇచ్చినా ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు ఎస్సీ రైతులకు అందడం లేదని రైతు కూలీ సంఘం ఆరోపించింది. దళిత రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని, అదేవిధంగా జలకళ పథకం కింద వ్యవసాయ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన రైతు కూలీ సంఘం తమ డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. ఈ దళిత పేద రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కూడా కొన్ని డబ్బులు ఇస్తూ ఉంది. మేమేం చెప్తున్నామంటే బీ ఫార్మ్ ఉన్న వాళ్ళకి వెంటనే ప్యాస్ బుక్ ఇవ్వాలి. ప్యాస్ బుక్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎమ్మంటేనే ప్రభుత్వ రుణాలు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ ద్వారా ఇచ్చేవి పేదలకే ఇవ్వాలి. అలాగే జగన్ వైఎస్ఆర్ జలసీరుల పేరుతోటి ఈ మధ్యలో ప్రభుత్వం బోర్లు తవ్విస్తూ ఉన్నది. ప్రతి కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇచ్చారు. అక్కడ 900 ఎకరం ఉంటే ఈ ఎస్సీ రైతులకు ఇచ్చింది 30 ఎకరాలే భూమి. ఆ 30 ఎకరాల్లో కూడా బోర్లు కొట్టాలని ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ఆ భూమిని సాగు చేసుకోవడానికి వీళ్ళ ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలనేసి అఖిల భారత రైతు కూలీ సంఘం మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పేద రైతులు దళితులు కాబట్టి అమాయకంగా ఉంటారు కాబట్టి ఆ అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమిలోకి రాకుండా చేస్తున్నారో. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళకి ఖాతా పోతో రైతు భరోసా పేరుతో కొన్ని డబ్బులు వస్తున్నాయి కాబట్టి పూర్తిగా ఈ పొలాన్ని కూడా వీళ్ళకి అప్పచెప్పేలాగా స్థానిక తహసీల్దార్ సర్వే చేసి మండల సర్వేర్ని పెట్టి ఆ మండల సర్వేర్ ద్వారా ఆ భూమిని సర్వే చేసి రాళ్ళు వేసి మొక్కలు వేసి ఎవరు బిట్టాలకు అప్పచెప్తే ఏ గొడవలు లేకుండా శాంతి భద్రతలు కాపాడే వాళ్ళు అవుతారని మేము తహసీల్దార్ గారిని కోరుతూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రజలకి మన పార్టీ తరఫున అభివందనలు తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో దీన్ని జిల్లా స్థాయికి డివిజన్ స్థాయికి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఏ గొడవలు జరగకుండా సంకరణ పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుని అది వెంటనే ఈ డీపారం ఉన్న రైతులకి పేరు పేరున వచ్చి వాళ్ళే ఇది చేసి ఆ పొలంలో మొక్కలేసి వాళ్ళ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ప్రభుత్వం పెట్టిన రైతులకు సంక్షేమ పథకాలన్నీ వీళ్ళకి వర్తించేలా చేయాలని మేము కోరుతా ఉన్నాం. విజిత్తుమాపు రైతు పొందిస్తాం. ప్రజల దగ్గర భూములు భూస్వాముల దగ్గర సిగ్గు సిగ్గు పట్టాలు ప్రజల దగ్గర భూములు భూస్వాముల దగ్గర అన్యాక్రాంతమైన పేదల డి పట్టాదారులు ఈ సర్వే చేయాలి. వర్తి లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం పోరాడదాం. మా భూములు మాకిచ్చే వరకు పోరాడదాం. మా భూములు మాకిచ్చే వరకు పోరాడదాం. మా భూములు మాకిచ్చే వరకు ఆ భూములకి వెంటనే గ్యాస్ బుక్లు, ఆ భూములకి వెంటనే ప్యాస్ బుక్లు, ఆ భూములకి వెంటనే బ్యాంకుల ద్వారా రుణాలు, ఆ భూముల్లో వెంటనే బోర్లు, ఆ భూములు వెంటనే బోర్లు. ఈ కార్యక్రమంలో వి చిట్టిబాబు, వైరాల అమ్మూరమ్మ, బొబ్బరాల రావతల్లి, పల్వెల రాజులమ్మ, నొక్కు సత్యబాబు, పెద్దాడ తారయ్య, వైరాల బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.